భూస్వాముకి పరి అభివృద్ధి గురించి రామ్మోహన్ రెడ్డి రెండవసారి ఎమ్మెల్యే అయితే ఏ కార్యక్రమాలను కొనసాగిస్తాం? పరిగి నియోజకవర్గానికి గతంలో ఆస్కర్ ఫెర్నాండెస్ గారు ఉపరితల రవాణా శాఖ మంత్రిగా ఉన్నప్పుడు హైదరాబాద్ నుంచి బీజాపూర్ వరకు 1300 కోట్ల రూపాయలతో 4-way లైన్ శాంక్షన్ చేయించుకోవడం జరిగింది. దాని పనులు మన హైదరాబాద్ నుంచి మన్నెగూడ వరకు టెండర్ దశలో ఉన్నాయి. అదేవిధంగా మన్నెగూడ నుంచి బీజాపూర్ వరకు ఆల్రెడీ వర్క్స్ ప్రోగ్రెస్లో ఉన్నాయి. ఇది కాకుండా మన రైల్వే లైన్ కూడా గతంలో నేను శాంక్షన్ చేయించుకోవడం జరిగింది. ముఖ్యమంత్రి కేసీఆర్ దాన్ని సీఎం కార్యాలయంలోనే పెండింగ్లో పెట్టడం జరిగింది. ఈ ప్రభుత్వం మారగానే ఇమీడియట్లీ కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఈ రైల్వే లైన్ శాంక్షన్ చేయించుకోవడం జరుగుతుంది. దీని మూలంగా వికారాబాద్ నుంచి నస్కల్ రైల్వే స్టేషన్, పర్గి రైల్వే స్టేషన్, దోమా రైల్వే స్టేషన్, దాదాపూర్ రైల్వే స్టేషన్, ఆ విధంగా ఇంకా ముందుకు కోస్గి, నారాయణపేట్, మక్తల్ వరకు ఈ రైల్వే లైన్ పోతుంది. తప్పకుండా 1000 కోట్ల రూపాయలతో ఈ రైల్వే లైన్ను క్లియర్ చేయించడం జరుగుతుంది. ఇది కాకుండా పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్కి సంబంధించిన కూడా ఈ ప్రభుత్వం టెండర్ ఇవ్వలేదు. గతంలో కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నప్పుడే దీనికి సంబంధించిన ఎస్టిమేట్స్ అన్ని కూడా శాంక్షన్ జీవో ఇవ్వడం జరిగింది. వెంటనే పనులు ప్రారంభిస్తాం రిజర్వాయర్ పనులు. అదేవిధంగా మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రాణహిత చెవెళ్ళ ప్రాజెక్టుని రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేను అడిగి వికారాబాద్లో శాంక్షన్ చేయించుకున్నా. ఆ ప్రాజెక్టును కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ తన సొంత మెదక్ జిల్లాకు తీసుకెళ్ళిపోయాడు. ఈ రైతాంగం పొట్టగొట్టి తప్పకుండా ఈ రీడిజైనింగ్ చేసిన ప్రాజెక్టును మళ్ళొక్కసారి రీడిజైనింగ్ చేసి యథావిధిగా ఇంతకుముందు ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగా పనులు ప్రారంభించడం జరుగుతుంది. ఇవి కాకుండా ఈ ప్రాంతానికి సంబంధించి హైదరాబాద్ నుంచి మన చార్మినార్ జోన్ ఏదైతే ఉందో దాంట్లో మేము ఉండేవాళ్ళం. మమ్మల్ని తీసుకుపోయి ఇప్పుడు జోగులాంబ జోన్లో కలిపిండు. జోగులాంబ జోన్లో 20% ఉద్యోగాలు ఉంటే చార్మినార్ జోన్ లోపల 75% ఉద్యోగాలు ఉన్నాయి. తన సొంత మెదక్ జిల్లా హెడ్ క్వార్టర్ సంగారెడ్డిని తీసుకొచ్చి చార్మినార్ జోన్లో కలిపిండు. దాని మూలంగా మా ప్రాంతం వికారాబాద్ ప్రాంతానికి సంబంధించిన నిరుద్యోగ యువకులంతా ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారు. ఈ ముఖ్యమంత్రి గతంలో ఎన్నికలప్పుడు వచ్చిండు, మళ్ళీ ఇప్పుడు ఎన్నికలకు వస్తుండు, తగిన గుణపాఠం చెప్పాలన్న విధంగా ప్రజల్లో ఈరోజు చర్చ జరుగుతుంది. కాబట్టి మాకు పూర్తి విశ్వాసం ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడైతే మేనిఫెస్టో పెట్టింది 2 లక్షల రూపాయల వరకు దీర్ఘకాలిక స్వల్పకాలిక రుణాలని మేము ఏకకాలంలో మాఫీ చేస్తాం. ఇది కాకుండా నీడలేని వాళ్ళకందరూ కూడా ఎస్సీ ఎస్టీలకు 6 లక్షల రూపాయలు పెట్టి ఇండ్లు కట్టిస్తాం. 5 లక్షల రూపాయలు పెట్టి బీసీలకు ఓసీలకు ఇండ్లు కట్టించడం జరుగుతుంది. 10 లక్షల రూపాయల వరకు డాక్రా సోదరి మనులకు వడ్డీ లేని రుణాన్ని ఇచ్చి 1 లక్ష రూపాయలు బహుమానంగా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఎస్సీ ఎస్టీలకు ఇప్పుడు ఇస్తున్నటువంటి దొడ్డు బియ్యం రద్దు చేసి సన్న బియ్యాన్ని ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. ఎస్సీ ఎస్టీల నివాస స్థలాలకు ఉచితంగా కరెంటు 200 యూనిట్ల వరకు ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగ యువకులకు కూడా 1 లక్ష ఉద్యోగాలకు విధానపరమైనటువంటి ఒక క్యాలెండర్ను విడుదల చేస్తున్నాం. ప్రభుత్వం ఏర్పాటైన 100 రోజుల లోపలనే వారికి 20,000 ఉద్యోగాలు నియామకం చేస్తూ మిగతా ఉద్యోగాలకు కూడా స్పష్టమైనటువంటి క్యాలెండర్ విడుదల చేయబోతున్నాం. ముఖ్యంగా ఈ ప్రభుత్వం పైన భ్రమలు పోయినాయి. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తేనే మనకు అభివృద్ధి చెందుతా అన్న భావన ప్రజల్లో వచ్చింది. ఎందుకంటే ఈ ప్రభుత్వం ఏర్పాటు కాకముందు, తెలంగాణ రాకముందు ముఖ్యమంత్రి మాట్లాడిన తీరు, సోనియా గాంధీ గారిని దేవత అని మాట్లాడిన వ్యక్తి ఈరోజు సోనియా గాంధీ గారిని తిట్టే స్థాయికి వచ్చిండు. అది కాకుండా తెలంగాణ రాష్ట్రం వస్తే దళితుడిని ముఖ్యమంత్రి చేస్తా, లేదంటే తలకాయ అడ్డంగా నరికేసుకుంటా అన్ని మాటల చతురతతో మాట్లాడి దళిత సోదరులను ఒకసారి మోసం చేసి, రెండోసారి దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తా అని మరో 2వసారి మోసం చేసి, అదేవిధంగా మందకృష్ణ మాదిగ దళిత నాయకుడిని జైలుకు తరలించి 3వసారి మోసం చేసిన సందర్భం లోపల ఎవరు కూడా, ఇంకా ఇతర సమాజాల వాళ్ళు కూడా ఎవరు కూడా ఈ ముఖ్యమంత్రిని నమ్మడం లేదు. ఈరోజు అతను చెప్పిన మాటల లోపల నియామకాలు 1 లక్ష ఉద్యోగాలు అన్నవి, 10,000 ఉద్యోగాలు కూడా నియామకం చేయలేదు. అదేవిధంగా సాగునీటి ప్రాజెక్టు నియోజకవర్గానికి 1 లక్ష ఎకరాలకు సాగునీరు అందిస్తా అన్న వ్యక్తి 1 లక్ష కాదు కదా ఎకరే కూడా సాగునీరు అందించలేని పరిస్థితిలో ఉన్నాయి. నీళ్లు రాలేదు. ఎస్సీ ఎస్టీ సప్లాన్ని తప్పుదోవ పట్టించి కాంట్రాక్టర్ల జేబులు నింపి తన జేబులు నింపించుకునే ప్రయత్నం ఈ ముఖ్యమంత్రి చేసిండు. కాబట్టి ఇప్పుడు ఈ ముఖ్యమంత్రి పైన విశ్వసనీయత అనేది పోయింది. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తేనే గతం లోపల ఏ విధంగా రైతాంగానికి ఉచిత విద్యుత్ ఇచ్చినామో, ఏకకాలంలో ఫస్ట్ సిగ్నేచర్ జన్నదూషణ్ గారు ఫైల్ తీసుకొస్తే ఉచిత కరెంట్ మీద రాజశేఖర రెడ్డి గారు పెట్టడం జరిగింది. దాని మూలంగా ఒక్కొక్క రైతుకు ఒక మోటార్కు 3 లక్షల రూపాయలు ఆదా అయింది. 2 మోటార్లు ఉంటే 6 లక్షలు అయింది, 3 మోటార్లు ఉంటే 9 లక్షల రూపాయలు ఆదా అయింది. ఇంకా 5 పోతుంటుంది. దాన్ని ఏ ప్రభుత్వం వచ్చినా తొలగించే పరిస్థితి లేదు. ఒక్క
ఎక్కడికి వెళ్ళినా సరే చర్చ జరుగుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తేనే అభివృద్ధి జరుగుతుంది, టీఆర్ఎస్ ప్రభుత్వం వస్తే వీళ్ళు రాష్ట్రాన్ని అమ్ముకుంటారు, వీళ్ళ యొక్క సామంత రాజుల్లాగా ఆ పార్టీ నాయకులు కూడా నియోజకవర్గాలను మండలాలను కూడా విభజించి అమ్ముకుంటారు అన్నమాట చర్చ జరుగుతుంది. కాబట్టి పూర్తి విశ్వాసం ఉంది మాకు, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలోకి వచ్చిన తర్వాత పరిగి నియోజకవర్గంలో ఒక ప్రభుత్వ డిగ్రీ కళాశాల కూడా కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఆల్రెడీ సీఎం అనౌన్స్మెంట్ పరిగిలో చేసినారు, దాన్ని కూడా ఏర్పాటు చేయడం జరుగుతున్న విషయాన్ని తెలియజేస్తాం. ప్రజలు ఏమంటున్నారు ఏర్పాటు చేయడం లేదని చెప్పి కోరుతున్నారు, దానిపైన మీ స్పందన ఏ విధంగా ఉంది? కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేను ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి పరిగిలో సీఎం అనౌన్స్మెంట్స్లో ఆ అనౌన్స్మెంట్ చేయించినాను, దాన్ని నేను పుస్తకాల రూపంలో కూడా తయారు చేసి అందరికీ పంచడం జరిగింది. శాసనసభలో కూడా నేను మాట్లాడినప్పుడు కడియం శ్రీహరి గారు స్పందనగా తప్పకుండా దాన్ని సానుకూలంగా పరిశీలిస్తామన్న మాట కూడా చెప్పడం జరిగింది. నేను తన నివాసానికి కూడా వెళ్ళి కడియం శ్రీహరి గారు రిప్రజెంటేషన్ ఇచ్చినాను. అయినా సరే ఈ ప్రభుత్వం ఒక్క డిగ్రీ కళాశాల కూడా శాంక్షన్ చేయలేదు. ఈ ప్రభుత్వానికి విద్యార్థులు చదువుకుంటే ఉద్యోగాలు ఇవ్వాల్సి వస్తున్న బాధ వాళ్ళ లోపల ఉన్నది, కాబట్టి వాళ్ళు కొత్త డిగ్రీ కాలేజీలు ఇవ్వట్లేదు. కాంగ్రెస్ గవర్నమెంట్ లోపల ఆల్రెడీ సీఎం అనౌన్స్మెంట్స్ కింద ఆల్రెడీ వచ్చేసింది అది సర్కులర్, కాబట్టి తప్పకుండా డిగ్రీ కళాశాల ఏర్పాటు చేస్తాం. గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ప్రచారం జరుగుతుంది? నేను స్వయంగా రాహుల్ సందేశ యాత్ర పేరిట ప్రతి గ్రామానికి వెళ్తూ ముఖ్యంగా పేద వర్గాల నివాసాలను నిద్ర చేస్తూ ఉదయం లేవగానే నేనే డోర్ టు డోర్ క్యాంపెయిన్ అనేది చేస్తున్నాను. నేను చేసి వచ్చిన తర్వాత అక్కడ ఉన్న స్థానిక నాయకులు వాళ్ళు కూడా డోర్ టు డోర్ క్యాంపెయిన్ అనేది చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో చేసినటువంటి ఇండ్లే కనబడుతున్న ఊళ్ళలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క 2 బెడ్రూమ్ ఇల్లు కూడా కట్టలేదు. రోటీ కప్డా ఆర్ మకాన్ సోనియాగాంధీ గారు కూడా అదే ఇంప్లిమెంట్ చేసిండు ఇందిరాగాంధీ గారి ఆదేశాల ప్రకారం. ఇప్పుడు రాహుల్ గాంధీ గారు కూడా అదే చేయబోతున్నారు. ఈ రాష్ట్రం లోపల పెద్ద ఎత్తున ఇండ్ల నిర్మాణం చేపట్టబోతున్నాం. ఈ యొక్క రోటీ అంటే జాతీయ ఉపాధి హామీ పథకాన్ని గుర్తుపెట్టుకోవాలి. దేశవ్యాప్తంగా 100 రోజులు పనిస్తున్నాం, 365 రోజులలో ఒక తెల్ల కాగితం మీద పేరు రాసి గ్రామ పంచాయతీలు ఇస్తే చాలు, వాళ్ళకి 20,000 రూపాయల ఆదాయం వచ్చే విధంగా ఈ యొక్క ఉపాధి హామీ పథకం డిజైన్ చేయబడింది. సో పెద్ద ఎత్తున గ్రామాల లోపల కాంగ్రెస్ ప్రభుత్వంలో జరిగిన పనులు కనబడుతున్నాయి తప్ప ఈ యొక్క ప్రభుత్వం వచ్చిన తర్వాత కానీ గతంలో కూడా ఏలాంటి పనులు జరగలేదు. పరిగి నియోజకవర్గానికి వస్తే పరిగి నియోజకవర్గంలో ఉన్న ఆర్టీసీ డిపో కానీ చిల్లింగ్ సెంటర్ కానీ లక్నాపూర్ ప్రాజెక్ట్ కానీ అంతారం ప్రాజెక్ట్ కానీ సాలార్ నగర్ ప్రాజెక్ట్ కానీ మహమ్మదాబాద్ మల్క చెరువు కానీ ఇవన్నీ కూడా పెద్ద ప్రాజెక్టులు పరిగిలో అయితే ఉన్నాయో ఇవన్నీ కూడా కాంగ్రెస్ గవర్నమెంట్లు కట్టినాయి. ఇవే ఇతర ప్రభుత్వాల్లో కట్టింది ఒక్కటి కూడా సబ్స్టేషన్స్ కూడా 220 kV సబ్స్టేషన్ కూడా కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగింది. అదేవిధంగా పొన్నా లక్ష్మయ్య గారు సవితాయేంద్ర రెడ్డి గారు అప్పుడు ఇన్ఛార్జ్ మినిస్టర్స్గా ఉన్నప్పుడు ఈ 130 kV సబ్స్టేషన్ కూడా పరిగిది నిర్మాణం చేయడం జరిగింది. అసలు అభివృద్ధి అంటూ కనబడుతుందంటే కాంగ్రెస్ గవర్నమెంట్లోనే పరిగి నియోజకవర్గ అభివృద్ధి కనబడుతుంది. థాంక్యూ సార్. హలో, మిమ్మల్నే యూయూటీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా, మీ యాప్ స్టోర్కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.